పెట్రోల్ అంత సగటు ఏదైనా దేశం కాకుండా ఇంకా ఇట్లా పోతుంటే బళ్ళు పెట్టుడేంది కట్టింది. ఇప్పుడు మేము బళ్ళు పెట్టినామంటే పాప అనాది పిల్లలు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కాదు వీళ్ళ తల్లిదండ్రులు అనుకోండి నమ్ముకున్న పిల్లల మీద ఇట్లా శ్రీనివాస్ అన్నటువంటి ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. దీని మీద మేము బంధిస్తాను మళ్ళీ పోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అడుగుతున్నాం అయ్యా మేము పిల్లలు ఉన్నారని మిమ్మల్ని కూడా మేము నమ్ముకుంటే మేము వాళ్ళ మీద మీరు ఏం చర్య తీసుకోకుండా వాటి శ్రీనివాస అన్నటువంటి నెలకు ఒక రెండు ఇటువంటి దగ్గుతున్నాయి దాని మీద మీరు ఏమీ బంధన లేదు ఈ భయం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ భయమే లేకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అనుకోండి నమ్ముకున్న పిల్లల మీదనే వాళ్ళే ఇట్లా శిక్షించుతే ఇట్లా వచ్చేస్తే ఇప్పుడు ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు ఎట్లా చేస్తారు ఇక్కడ నుంచి మీకు సాధ కాకపోతే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పక్కకుండండి. మేము మహిళా స్వామి యొక్క తరఫున మేము ఆదరించి వాళ్ళని ఏం చేయాలో మేము అన్ని ఆడటి ఈడటి కాకుండా ఒక్కగానే మేము అనాది పిల్లలను అవి చేర్పించుకొని మేము ఒక ఎక్కడైనా జాగా ఉంటే అంతసేపు మేము ఎక్కడైనా జాగా తీసుకున్నాక ఏదన్నా కిరాయికి తీసుకొని అయినా పిల్లలను మా పిల్లలు అనుకోండి మేము మా పిల్లలైతే మారేసుకుంటామా ఆ పిల్లలు చూద్దాం మా పిల్లలే మేము వాళ్ళని చదివించుకుంటా మేము అనుకున్నట్టుగా అక్కడ మహిళలే తప్ప ఇంకా ఎవరిని ఉద్యోగాలను ఇవ్వలేను మగవాళ్ళని ఇవ్వలేను రానియకుండా ఇలా ఈ సంఘటన జరిగిందంటే శ్రీనివాస్ పెన్న చేయబట్టే ఈ సంఘటన జరిగింది. అది ఏమంటదంటే నా మొగడు అటువంటి వాడు కాదు మనకి మొగతానం లేదని వాళ్ళు నిర్పించుకుంటాను మరి దానికి ఎట్లా కొడుకుంటుందో మరి అది ఎట్లా సంసారం చేస్తాందో అది సుత ఒక ఆడితే మరి అది ఎందుకు అట్లా చేస్తాందో రేపు దాని బిడ్డ ఉంటే అది అట్లనే ఒప్పుకుంటారా దాని మీద కఠినంగా చర్య తీసుకోవాలి వాడిని అందరూ చూడంగా వాళ్ళకి ఉరి శిక్ష తీయాలి తప్పకుండా ఉరి శిక్ష తీయకపోతే మేము ఈ మహిళా సంఘాల తరఫున అన్ని మహిళా సంఘాలను ఊరుకొని మేము అన్ని ఏం చేస్తామో మేము అది చేస్తాము ఇవాళ మీరు కట్టడి పెట్టుకుంటారు అది కట్టడి పెట్టుకునేది మంచిదే వాడిని ఏం చేస్తారు కోర్టుగా పెడతారు కోర్టు ఏం చేస్తుందనే వేలు మీద వస్తారు వాడు మళ్ళీ తిరిగి ఎంగా చేస్తాను వాడిని కఠినంగా శిక్ష వాడాలి అందరు చూడగానే మీకు శిక్ష వాడతారు చూడాలి దాని మీద మేము బంధనం చేస్తాం మేము ఇదొకటి కాదు మేము ఇక్కడ నుంచి ఏ పళ్ళు వద్దు ఏ గుళ్ళు వద్దు పిల్లలకు ఇలా పిల్లలకి ఇలా జరుగుతుందంటే మీరు ఇంకా మీ మీద నమ్మకం ఎట్లా ఉంటుంది మాకు మీ మీద నమ్మకం అంతా మాకు పెరిగింది మీరు గుళ్ళొద్దు పళ్ళొద్దు అవి తొలగించాలి ఒక్కకానే పెట్టాలి ఆడ ఈడ పెడితే మదాన మత్తెక్కి కథ కావడంతో వాడు ఆ పని చేసేది కాబట్టి శ్రీనగర్ మీద కఠినంగా చేసి తీసుకోవాలి దాని మీద బంధనం చేసుకొని మేము అందరం మహిళా సమ్మెలన తరఫున వాడి మీ మీద ఆ మహిళా సమ్మెలన తరఫున మేము కఠినంగా చేసి తీసుకోవాలి.